రాజకీయాలలో పదవి పోతేనే మరుసటి రోజే మర్చిపోతుంటారు. కానీ జైపాల్ రెడ్డి గారు మరణించి చాలా రోజులైనా ఎవరు చెప్పకపోయినా, ఎవరు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయకపోయినా మాడ్గుల్ మండల కేంద్రంలో వారి విగ్రహావిష్కరణ ఉందని తెలిసి జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాద్ధాంతాలకు సిద్ధాంతాలకు తావు లేకుండా ఈ వేదిక మీద ఇన్ని రకాల రాజకీయ పార్టీల నుంచే కాకుండా ప్రజా సంఘాల నుంచి కూడా ఈ వేదికను అలంకరించి వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అని అంటే సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో మచ్చలేని నాయకుడిగా జైపాల్ రెడ్డి గారు రాణించారు కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది. ఎందుకంటే బీజేపీ కమ్యూనిస్టు సోదరులు ఒక వేదికను పంచుకోవడం చాలా అరుదు. నేనైతే టీఆర్ఎస్ మిత్రులతో కలవడం కానీ మాట్లాడడం కానీ జరగనే జరగదు, మీకు అందరికి తెలుసు. అయినా ఈరోజు రాజకీయ పార్టీలే కాకుండా శాసన సభలు కానీ లేకపోతే పరిపాలనలో అధికారులు కానీ చేసే నిర్ణయాలను పారదర్శకంగా పరిశీలించి జడ్జిమెంట్లు రాసే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఈ వేదిక మీద మనతో పాటు ఉన్నారు అని అంటే జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ వారి గురించి స్మరించుకోవడం చర్చించుకోవడం మన బాధ్యత మన గౌరవము అని చెప్పి సుభాష్ రెడ్డి జస్టిస్ గారు కూడా వచ్చిండ్రు అని అంటే ఈ వేదిక రాజకీయాలకు అతీతంగా మన ప్రాంత బిడ్డ, మన బిడ్డ, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఈ ప్రాంత ప్రజలకు నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను హైదరాబాద్కి తాగునీళ్లు తరలిస్తున్నప్పుడు నేను అప్పుడే కొత్త కొత్తగా రాజకీయాలకు వచ్చిన హైదరాబాద్ తరలించకపోయే కృష్ణా జలాలను మాడుగుల మండలంలో ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య ఉంది, మీరు చెబితే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి శాశ్వతమైన తాగునీరు అందించడానికి అవకాశం ఉందని జైపాల్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తే హైదరాబాద్కు తరలించుకెళ్లే కృష్ణానది జలాల పైప్ లైన్కు పొక్కబెట్టి మాడుగులలో ప్రతి గ్రామానికి వారు నీళ్ళు ఇప్పించిందంటే ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్న అభిమానం, వారు ఢిల్లీకి ఎదిగినా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలన్న వారి ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు గొప్పగా చెప్పుకున్న ఎత్తిపోతల పథకాల గురించి మాట్లాడితే ఆనాడు జైపాల్ రెడ్డి గారు మొట్టమొదట టీఎంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కల్వకుర్తి ప్రాంతం మిట్ట ప్రాంతము, ఎత్తైన ప్రాంతము, ఎడారిలాగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనంటే ఎత్తిపోతల పథకాలే తప్పదు. ఎత్తిపోతల పథకం ద్వారా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని మొట్టమొదట చర్చ చేసి ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇప్పించి కొంత బడ్జెట్ను కేటాయింపజేసింది కూడా అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన గొప్ప నేత జైపాల్ రెడ్డి గారు అన్న సంగతి కూడా ఈ ప్రాంతంలో మనం గుర్తు చేయాలి. అదే కాకుండా ఈరోజు పదే పదే మనమందరం చర్చించుకుంటున్నాం ఉచిత కరెంటు గురించి, 24 గంటల కరెంటు గురించి. కానీ ఈ ప్రాంత రైతులకు కరెంటు ఇస్తే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయం అభివృద్ధి చెందితే కుటుంబాలు బాగుపడతాయని 70 దశకంలోనే ఈ ప్రాంతానికి కరెంటును పరిచయం చేసింది కూడా జైపాల్ రెడ్డి గారు అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరెంటు అనేది పట్టణాలకే పరిమితమైన సందర్భంలో వారు శాసన సభ్యులుగా కొనసాగుతున్న ఈ ప్రాంతానికి మారుమూల పల్లెల్లో కరెంటును తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వెలుగులు నింపింది కూడా జైపాల్ రెడ్డి గారే అన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నుంచి దేశస్థాయిలో ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎదిగి 1969 నుంచి 2014 వరకు 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో ఏ ఒక్క ఆరోపణ లేకుండా, ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా రాజకీయ జీవితం ప్రజాప్రతినిధిగా కొనసాగించడం అంటే అది అసాధ్యం.
ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు మాకు బంధువు అని చెప్పుకోవడం మాకు గర్వం. మేము వారి రాజకీయ వారసులం కాదు, మేము బంధువులమే. వారి రాజకీయ వారసులు ఇక్కడ రాములు గారు ఉండొచ్చు, ఆచార్య గారు ఉండొచ్చు, జైపాల్ యాదవ్ గారు ఉండొచ్చు, ఇంకా చాలామంది జైపాల్ రెడ్డి గారు రాజకీయ వారసులుగా శిష్యులుగా చెప్పుకున్న వాళ్లను ఈ ప్రాంతం నుంచి ఉత్పత్తి చేసి ఒక కర్మాగారంగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి చాలామంది నాయకులు ఎదగడానికి స్ఫూర్తినిచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా బాధ్యతలు ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్వహిస్తున్నారంటే వారి స్ఫూర్తి మాలో ఉంది. ఇప్పటిదాకా వేదిక మీద మా మిత్రుడు ఆచార్య గారు కొన్ని సూచనలు చేసిండ్రు, మా పెద్దలు రాములు గారు ఇంకొన్ని సూచనలు చేసిండ్రు. వారి మేనల్లుడు ఆనాడు జైపాల్ రెడ్డి గారు మరణించినప్పుడు మేము అందరం మాట్లాడటంతో నక్లెస్ రోడ్లో వారికి స్థలం కేటాయింపజేసి వారి దహన సంస్కారాలు నక్లెస్ రోడ్డు మీద చేయడం జరిగింది. ఆనాడు మా ఆలోచన ముఖ్యంగా ఈ ప్రతిపాదన కుటుంబ సభ్యుల దగ్గర తెచ్చినప్పుడు అపర మేధావి ఈ దేశంలో సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడే విధంగా భారతదేశాన్ని నిర్మించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి అత్యంత సన్నిహితుడు జైపాల్ రెడ్డి గారు. ఇక్కడున్న కొద్ది మందికే తెలుసు జైపాల్ రెడ్డి గారికి పివి నరసింహారావు గారి కుటుంబానికి ఉన్న అనుబంధం. వారి కుటుంబ సభ్యులు పివి నరసింహారావు గారి కూతురు జైపాల్ రెడ్డి గారిని సొంత అన్నలాగా పిలిచే కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా గౌరవించే వాళ్ళు. అట్లాంటి మేధావి పక్కన జైపాల్ రెడ్డి గారి సమాధి ఉండడం వారికి సముచితమైన స్థానం కల్పించినట్టు అవుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు మేము విజ్ఞప్తి చేసినాం. సుఖేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది ప్రభుత్వంలో చెప్పడం ద్వారా జైపాల్ రెడ్డి గారికి నక్లెస్ రోడ్లో వారి సమాధికి స్థలాన్ని కేటాయించడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత పివి నరసింహారావు గారి విగ్రహం అక్కడికి వచ్చింది. ఈ మధ్యకాలంలోనే పివి నరసింహారావు గారి విగ్రహం వచ్చిందంటే డెఫినెట్గా నక్లెస్ రోడ్డు మీద జైపాల్ రెడ్డి గారి విగ్రహం వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తాను. అదేవిధంగా వారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రయోజనాలు ఉండొచ్చు, లేదా వారి ప్రాతినిధ్యం వల్ల వచ్చిన గుర్తింపు ఉండొచ్చు. చాలామంది మిత్రులు రోడ్డుకు పేరు పెట్టాలి, ప్రాజెక్టుకు పేరు పెట్టాలి, రకరకాలుగా చెప్పినరు. నేను ఈ వేదిక మీద నుంచి మీకు ఒక్క మాట ఇస్తున్నా, 12 నెలలు ఓపిక పట్టండి. మా మల్లురవి గారి అనుమతితో మేమే సంతకం పెట్టి హైదరాబాద్ మెట్రో రైల్కి హైదరాబాద్ మణిహారం మెట్రో నగరంగా ప్రపంచ దేశాలలో కీర్తి ప్రతిష్టలు హైదరాబాద్ నగరానికి వచ్చినాయంటే మెట్రో రైలు వల్ల ఆ మెట్రో నగరానికి అంత గొప్ప పేరు వచ్చింది. ఆ మెట్రో రైలు మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇచ్చి 1500 కోట్ల రూపాయలు ఆ రోజు బడ్జెట్ ఇచ్చింది పెద్దలు జైపాల్ రెడ్డి గారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పరిగెత్తుతుందంటే దాంట్లో ప్రతి శ్రమ జైపాల్ రెడ్డి గారి కృషి అందులో ఉంది. కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారు తీసుకున్న గొప్ప నిర్ణయాలలో మెట్రో రైలు హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఆ మెట్రో రైలు మొత్తానికి పెద్దలు జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా 12 నెలల తర్వాత ఇది చేసి చూపిస్తామని తెలియజేస్తూ వారి అభిమానులకు ఇంత ఓపికగా ఈ కార్యక్రమంలో రకరకాల అంశాలు మా మిత్రుడు మాట్లాడి ఎత్తిపోతల పథకాల గురించి. కానీ మా యువకులకు చెప్తున్నా, ఈ ప్రాంతానికి ఎత్తిపోతల పథకాలు వచ్చినాయో లేదో కానీ ఎత్తిపోసే పథకాలు ఎక్కువ వచ్చినాయి, తగ్గించండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.